హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను హెర్బాలైఫ్ న్యూట్రిషన్ వాడుతున్నాను. నేను మీకు కూడా పరిచయం చేయాలని అనుకుంటున్నాను. సో ఈరోజు హెర్బాలైఫ్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే మీల్ రీప్లేస్మెంట్ అనమాట. మనం టిఫిన్స్ తినక్కర్లేదు, టిఫిన్స్ తినకుండా జస్ట్ ఈ షేక్ తాగితే చాలు. ఇది ఒక షేక్ వచ్చేసి 200 calories ఉంటాయన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి ఈ ఫ్లేవర్ రోజ్ చీర్ ఫ్లేవర్ అనమాట. ఫార్ములా 1 అనేది ఒకటి. ఇది వచ్చేసి మెయిన్ అనమాట షేక్ మిక్స్. షేక్ మిక్స్ ఇది షేక్ మేట్ అనమాట. ఇది జస్ట్ మిల్క్ పౌడర్ అనమాట. వాళ్ళు ప్రిపేర్ చేసింది మిల్క్ పౌడర్. చాలా దీంట్లో కూడా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. ఇది ఏం లేదు, జస్ట్ ప్రోటీన్ పౌడర్. ఇప్పుడు మనము ఈ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఫార్ములా 1. 3 spoons వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను 3 spoons వేసుకుంటాను చూడండి. ఓకేనా? నేను ఇది మిల్క్ పౌడర్. ఇది కూడా నేను 2 spoons వేసుకోవాలి. ఇదేమో 2 spoons వేసుకోవాలి. ఓకేనా? ఫుల్ వేసుకోవాలి. ఇదేమో ప్రోటీన్ పౌడరు. ఫుల్గా 1 spoon చాలు ఇది. చాలు. ఓకే రండి ఫ్రెండ్స్, ఇది షేకర్ అన్నమాట. షేకర్ అంటే మనకు ఇది ఉంటుంది, మనం ఇలా టైట్గా చేసుకొని ఇలా షేక్ చేసుకొని జస్ట్ ఇలా స్లోగా తాగండి. బాగా షేక్ చేయండి. మీరు మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు. ఓకేనా? చూడండి, ఇలా షేక్ చేసి తాగాలి. ఇది ఏంటంటే ఇంకా టిఫిన్స్ తినక్కర్లేదు. ఇది తాగిన తర్వాత ఇంకా టిఫిన్స్ తినక్కర్లేదు. డైలీ ఇలా మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్కి బదులు ఇది తీసుకోండి. చాలా ఎనర్జీ వాల్యూస్ ఉంటాయి దీంట్లో. న్యూట్రిషన్ చాలా అందుద్ది, మీరే చేంజ్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది తీసుకుంటున్నప్పుడు, హెర్బాలైఫ్ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు లంచ్ మధ్యాహ్నము బ్రౌన్ రైస్ కర్రీస్ ఎక్కువ తీసుకోండి. బ్రౌన్ రైస్ ఎంత తీసుకుంటారో కర్రీస్ అంత ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా? బస్. ఓకే, ఇప్పుడు వీడియో. మీరు త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే మార్నింగ్ షేక్ తీసుకోండి, ఇలాంటి నైట్ కూడా షేక్ తీసుకోండి. అప్పుడు మీరు త్వరగా వెయిట్ లాస్ అవుతారు. వీటితో పాటు కొన్ని సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి, అవి తర్వాత ఫ్యూచర్లో చెప్తాము. మీకు ఈ షేక్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కావాలి అంటే కింద నా నంబర్ ఇస్తాను, దానికి కాల్ చేయండి. మీరు ఆన్లైన్లో మాత్రం తీసుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? వెయిట్ లాస్ కోసం అనేది ఇది నేను యూజ్ చేస్తున్నాను గత 2 months నుండి. నేనైతే బాగా వెయిట్ లాస్ అయ్యాను. ఓకేనా ఫ్రెండ్స్?